నీటిపారుదల శాఖ ద్వారా ఆదాయ సమీకరణ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రాజెక్టులు జలవనరుల ద్వారా వివిధ రూపాల ఆదాయాన్ని సమీకరించుకోవడంపై దృష్టి పెట్టింది పర్యాటకం చేపల పెంపకం సౌర విద్యుత్ ఉత్పత్తి నిరుపయోగంగా ఉన్న భూముల వినియోగం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది ఈ మేరకు ఈఎన్సీ ఇంజనీర్లతో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆ భేటీలో పాల్గొన్నారు ప్రాజెక్టులు జలవనరుల ఆధారంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ తదితర ఆనకట్టలు పంప్ హౌజ్లతో పాటు కొండపోచమ్మసాగర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ జలాశయాలను కలిపి టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి వాటితో పాటు ఇతర జలవనరుల ఆధారంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సర్కార్ భావిస్తోంది ప్రాజెక్టులు జలాశయాల ఆధారంగా రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు జలాశయాల సమీపంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందవచ్చని సర్కార్ యోచిస్తోంది వాటితో పాటు నిరుపయోగంగా ఉన్న నీటిపారుదల శాఖకు చెందిన భూముల్ని సద్వినియోగం చేసుకుని ఆదాయ వనరులుగా మార్చుకునే ప్రతిపాదనలున్నాయి సమగ్ర ప్రతిపాదనలు అందిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు